ఓ సైకో రెడ్డి రామోజీరావు గారు అంటే ఎవరనుకున్నావే నువ్వు? రామోజీరావు గారు అంటే తెలుగువారి ఆస్తి. ఒకసారి ఆలోచించేయి, అతను అటువంటి వ్యక్తి మీద నీకు కక్ష సాధపు చర్యలు ఏంటయ్యా? పెద్ద ఆయన మీద 1974 అనుకుంటాను నేను, అతను ఆంధ్ర అప్పుడు ఉమ్మడి రాష్ట్రం, ఈనాడు పేపర్ స్థాపించి ప్రతి మారుమూల గ్రామానికి కూడా ఉదయం 6 గంటలకి పంపించి దేశంలోని రాష్ట్రాల్లోని జరుగుతున్నటువంటి ప్రజాస్వామ్య విరుద్ధ సంఘటనలన్నీ కూడా ప్రజలకు చెప్పి ప్రజల్లో ఒక చైతన్యం తీసుకొచ్చినటువంటి మహానుభావుడయ్యా రామోజీరావు గారు. దేశంలో ప్రజాస్వామ్యానికి ఆపద కలిగినప్పుడు అప్పుడు అన్నగారు నందమూరి తారక రామారావు గారు 82లో పార్టీ స్థాపిస్తే రామారావు గారి సిద్ధాంతాలకి ఇష్టపడి నేను కూడా మీకు అండదండలుగా ఉంటానని చెప్పి ఈనాడు పేపర్ ద్వారా అన్నగారి ప్రచారాన్ని ప్రచారం చేస్తూ పబ్లిసిటీ చేస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడం కోసం సహకరించినటువంటి వ్యక్తి రామోజీరావు గారు అంటే. అంతేకాదు, తెలుగు వాళ్ళ ఆవకాయ అంటే ఆవకాయ పచ్చళ్ళు అంటే ప్రపంచంలో ఉన్నట్టు అందరూ కూడా ఇష్టపడుతుంటారు. మన తెలుగు వాళ్ళే చాలామంది దేశాల్లో ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ఈవేళ పచ్చళ్ళు ఏర్పాటు చేసి అన్ని రకాల పచ్చళ్ళు ఏర్పాటు చేసి దేశ విదేశాల్లో పంపించి మన తెలుగు వాళ్ళకి తెలుగువారి పచ్చళ్ళు రుచి చూపించిన వ్యక్తి రామోజీరావు గారు. అంతేకాకుండా హైదరాబాదులో ఎవరు చేయని సాహసం రామోజీ ఫిల్మ్ స్టూడియో నిర్మాణం చేశారు. ఆ స్టూడియోకి వెళ్ళి ఒక్కసారి చూసిన వాళ్ళందరూ కూడా రామోజీరావు గారికి ఇంత మంచి ఆలోచన ఎలాగొచ్చింది, బ్రహ్మాండ స్టూడియో కట్టారు అని చెప్పి అక్కడ హైదరాబాద్లో టూరిజాన్ని ప్రోత్సహించే వ్యక్తి రామోజీరావు గారు కదా. ఫిల్మ్ ఇండస్ట్రీ వచ్చింది మన రాష్ట్రం వాళ్ళే కాదు, మన తెలుగు రాష్ట్రాల వాళ్ళే కాదు, చిత్రపరిశ్రమే కాదు, దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల నుంచి కూడా అన్ని భాషల వాళ్ళు కూడా సినిమాలు ఇక్కడే తీస్తున్నారు. అటువంటి బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం చేసి మన ప్రాంతానికి గుర్తింపు తెచ్చినటువంటి వ్యక్తి రామోజీరావు కాదయ్యా. ఓ షూటింగ్లే కాదు, రామోజీరావు గారు సొంతంగా సినిమాలు కూడా తీశారు. తీసి ప్రజలకి ఆ సినిమాల ద్వారా మంచి సందేశాన్ని కూడా ఇచ్చేటువంటి వ్యక్తి. మరోపక్క మంచి మంచి ఆర్టిస్టులకి, డైరెక్టర్లకి, టెక్నీషియన్స్ కూడా పనిచేసే అవకాశం ఇచ్చి వాళ్ళందరినీ కూడా గుర్తింపు తీసుకొచ్చిన వ్యక్తి మహనీయుడు రామోజీరావు గారు. ఇది అందరికీ తెలిసిన విషయమే, నీకేమయ్యా మరి ఎలాంటి బుద్ధి పుట్టుతుంది? ఎందుకు ఇది ఇటువంటి తప్పుడు పనులు చేస్తున్నావు? అంతేకాదురా బాబు, అతను ఈ ప్రచారాన్ని ఆశించుకుంటా ఎన్నో కార్యక్రమాలు చేశారయ్యా, నీలాగ రాష్ట్రాన్ని దోచుకోలేదు, అతను రాష్ట్ర ఖజానాను దోచుకోలేదు, ప్రజలకి అండగా ఉండాలని ఒక ఆశయంతో పనిచేసిన వ్యక్తి. ఒక్కసారి చూసుకుంటే సామాజిక సేవలు 55 స్కూళ్ళు సాయం చేసిన వ్యక్తి, 4 వృద్ధాశ్రమాలు పెట్టి వాళ్ళందరికీ కూడా వయసు మళ్ళిన వాళ్ళందరికీ ఎంతో సాయం చేసినటువంటి వ్యక్తి, పెదపారపూడి అనే ఒక లాంటి గ్రామాన్ని దత్తత తీసుకొని సుమారు 10 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి. మొన్న కోవిడ్ టైంలో 20 కోట్లు డొనేషన్ ఇచ్చారే, నువ్వేం చేసావు? కేంద్ర ప్రభుత్వం కోవిడ్కి ఇచ్చిన డబ్బులు దోషిసావు. అతనితో నీకు పోలికేటయ్యా. అలా కాకుండా హైదరాబాద్లో వరదలు వచ్చినా, ఆంధ్ర రాష్ట్రంలో వరదలు వచ్చినా, ఆ రోజు విశాఖపట్నంలో తుఫాను వచ్చినా,
ఆంధ్ర రాష్ట్రంలో తుఫాన్లు వచ్చినా ఏ బీభత్సం జరిగినా సరే ముందుకు వచ్చి ఈనాడు ద్వారా సహాయ కార్యక్రమాలు చేయడమే కాకుండా కోట్లాది రూపాయలు డొనేషన్లు ఇచ్చి ఆదుకున్న వ్యక్తి అయ్యా. అటువంటి వ్యక్తి రామోజీ గారు. అతను ఈవేళ అవహేళన చేస్తావా? ఏ వన్ ఏ టూగా అతన్ని అలా అమ్మాయిని ముద్రేస్తావా? నువ్వు దొంగవు, నువ్వు దొంగవు అందరికీ తెలుసు. మన రాష్ట్రంగా అన్ని రాష్ట్ర వాళ్ళు కూడా నువ్వు దోపిడీదాడు అని, దొంగవు అని, ఒక ఏవాను అని, ఆర్థిక నేరస్తుడు అని, పూనీ కోరు అని అందరూ అనుకుంటున్నారు కదా. నువ్వు దొంగ కాబట్టి దేశంలో ఉన్న వాళ్ళందరూ దొంగలు అనుకుంటే ఎలాగ జగన్మోహన్ రెడ్డి? ఇది ప్రజలు కూడా ఆలోచించాలండి. ఎవరి మీద వాళ్ళ మీద బుర్ర చెల్లిస్తే మన నోరు మూసి కూర్చుంటే ఎలాగండి? ఇటువంటి వ్యక్తుల మీద కూడా గౌరవించకపోతే ఎవరిని గౌరవిస్తామని మనం ఒకసారి ఆలోచించ ప్రజలు కూడా ముందుకు రావాల్సి ఆలోచించవలసిన అవసరం అని చెప్పి నేనైతే భావిస్తున్నాను. మరొక విషయం ఏంటంటే 1962లో రామోజీ గారు మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థ స్థాపించారు. అది అందరికీ తెలుసు. అది దినదనాభివృద్ధి చెంది ఇప్పటికి 108 బ్రాంచీలు ఉన్నాయి. దీంట్లో సుమారు నాకు తెలిసి 300,000 మంది ఉపాధి కల్పించిన వ్యక్తి. ఇటువంటి వ్యక్తిని ఎవడో పనికిమాలాడు రిపోర్టు ఇచ్చాడని సిబిసిఐడి చేత హెరాస్మెంట్ చేస్తారయ్యా. సిబిసిఐడి జేబు సంస్థ కాబట్టి ఎవరి మీద వాళ్ళు పడితే వాళ్ళ మీద చేస్తావా ఎంక్వైరీలు, దాడులు, అరెస్టులు? ప్రజలు హర్షిస్తారనుకుంటున్నావు నువ్వు? ఎంత దుర్మార్పు ఇది జగన్మోహన్ రెడ్డి, ఒకసారి ఆలోచించేసి. జగన్మోహన్ రెడ్డి ఆలోచించాడు, నీకు ఎలాగో ఆలోచించే శక్తి ఎలగాలి, భగవంతుడు నీకు ఇవ్వలే, నువ్వు సైకోవి. కనీసం ప్రజలను ఆలోచించాలి కదండి, ఒకసారి ఆలోచించేయండి ఎంతవరకు ధర్మం. మార్గదర్శి చిట్ ఫండ్ పైన ఎవరో పనికిమాల సన్నాసి కూడా కేసు పెట్టాడండి. రామోజీ గారి మీద బుర్రజల్లడం కోసం ప్రయత్నం చేశారు. అప్పుడు రామోజీ గారు నిజాయితీగా ముందుకు వచ్చి నా చిట్ ఫండ్ కంపెనీలో, మార్గదర్శి చిట్ ఫండ్ కంపెనీలో ఎవరికైనా ఇష్టం లేకపోతే మీ డబ్బులు మీరు తీసేసుకోండి అయ్యా అని చెప్పి ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చారు. ఒకవేళ నా చిట్ ఫండ్ కంపెనీ మీద నమ్మకం లేకపోతే మీ డబ్బులు మీరు తీసేసుకోండి అని కూడా అంత ఓపెన్గా మాట్లాడితే అటువంటి వ్యక్తి మీద మీరు నిద్ర ఎలాగేస్తున్నారా? తప్పు కదా, ఇది కేవలం కుట్రండి. ఈనాడు పేపర్ వల్ల ఈ సాక్షి దొంగ పేపర్ ఎవడు చూస్తాడండి? ఈ సాక్షి పేపర్ ఎవడు చూస్తాడు? ఈనాడులో అయితే ఒక స్టాండర్డ్ పేపరు, ఎప్పటి నుంచి ఉన్న పేపరు, ప్రజలకు అందుబాటులో ఉన్న పేపరు, ప్రజలు గౌరవించే పేపరు. ఈ పేపర్ దొంగ పేపరు. సాక్షి మళ్ళీ సాక్షి పేరు ఒకటే, పేరు మార్చవే ఏ దొంగ పేపర్కి, మళ్ళీ సాక్షి ఒకటే. అంచేత సాక్షి పేపర్ కాంపిటీషన్ వస్తుంది కాబట్టి రామోజీ గారు కూడచాలను. అంతేకాకుండా ఆనాడు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు అండగా ఉన్నాడు రామోజీ అండగా ఉన్నారు, రామారావు గారికి తోడుగా ఉన్నారు. రామారావు గారు ప్రచారం బ్రహ్మాండంగా జనాలు తీసుకెళ్ళారు. పైగా కమ్మోడు ఏంటో కులాలు చూస్తారయ్యా ఎవరన్నా? అతను తాను వ్యక్తిత్వం చూడాలా, అతను చేసిన కార్యక్రమాలు చూడాలా, అతను చేసిన మంచి కార్యక్రమాలు గురించి మాట్లాడాలా. కమ్మోడు ఎన్టీ రామారావు కమ్మాడు కాబట్టి, తెలుగుదేశం పార్టీ స్థాపించిన వ్యక్తి ఎన్టీ రామారావు కమ్మాడు కాబట్టి, చంద్రబాబు నాయుడు కమ్మాడు కాబట్టి, రామోజీ కమ్మాడు కాబట్టి బుర్ర చెల్లాడవే. ఎవరైనా సరే నేరస్తులుగా చూపించడమే, నీ పేపర్ ఉంది కాబట్టి. ఇది ఎంతవరకు సమంజసం అండి? ఎంతవరకు సమంజసం? ఒకసారి ఆలోచించేయండి. అంతకన్నా రామోజీ గారు చేసిన తప్పే ఉందా? వ్యాపారాలు చేసుకుంటారు, తప్పే ఉంది. వ్యాపారాలు చేసుకోరా, ఎవరైనా వ్యాపారాలు చేసుకోరా. అలాగే రామోజీ గారు స్టూడియో పెట్టారు, సినిమాలు చేస్తున్నారు, వ్యాపారాలు చేస్తున్నారు, అది వేరు. నువ్వు వ్యాపారాలు చేసుకోలేదా? మీ ఆవిడ సాక్షి చైర్మన్ కదా, మీ ఆవిడ సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టుకోలేదా? కత్తిపూడి ధర గనులని దోచుకొని సిమెంట్ ఫ్యాక్టరీ రన్ చేయట్లేదా?
నువ్వేమో ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బులను తినేయట్లేదా, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన డబ్బులను తినేయలేదా, పోలవరం డబ్బులు తినేయలేదా, ప్రజల చేత మందు తాగించి డబ్బులు తినేయట్లేదా? నీకంటే పెద్ద నేరస్తులు ఎవరున్నారా? జగన్మోహన్ రెడ్డి, నువ్వేమో పెద్ద ఆయన బాబు, 85 సంవత్సరాలు ఎంత ఉంటాయనుకుంటారు అందరికీ? ఆ వయసులో ఏంటే అతని మీద దాడులు, ఏంటి ఆ హెరాస్మెంట్లు, ఆ ఇబ్బంది పెట్టడం, ఇది ఎంతవరకు సమంజసమయ్యా? అసలు ఆలోచించేయండి. జగన్ రెడ్డి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఇటువంటి తప్పుడు కార్యక్రమం మానుకోవయ్యా, ఇంకెందుకయ్యా నీకు? నీ పాపాలన్నీ నీ పిల్లలు కొడతాయి, భగవంతుడు ఊరుకోడు. మొన్న చూశారు, మొన్న మన ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి గారు ఒక మంచి స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమన్నారా ఒక అదొకసారి చదువు జగన్మోహన్ రెడ్డి. బ్రతికితే రామోజీరావు గారిలా బతకండి అయ్యా, ఒక్కరోజైనా బతకండి అయ్యా అని చెప్పి అన్నారు. ఆ స్టేట్మెంట్లో ఎంత పవర్ఫుల్ స్టేట్మెంట్ తెలుసా జగన్మోహన్? నీకు అర్థం అవ్వదులే, 10th క్లాస్ 1st క్లాస్ స్టూడెంట్ కదా, నీకు అర్థం అవ్వదు. ఎలాంటి స్టేట్మెంట్ అయ్యా? అటువంటి వ్యక్తిని వేళ ఇంత ఇబ్బంది పెడుతున్నామంటే ప్రజలు నేను క్షమించరు జగన్మోహన్ రెడ్డి. రామోజీరావు గారు వ్యక్తి కాదు, ఆయన ఒక శక్తి. అంతేకాకుండా అతనికి పద్మవిభూషణ అవార్డు అందుకున్నటువంటి గౌరవప్రదమైన వ్యక్తి అయ్యా. అటువంటి వ్యక్తుల్ని కూడా ఎలాగ అవమానిస్తే సమాజం క్షమిస్తుందా మనల్ని? ఒకసారి ఆలోచించేమని చెప్తున్నాను. ఇన్ని తప్పులు చేస్తున్న జగన్ రెడ్డి భవిష్యత్తులో ఖచ్చితంగా మూల్యం చెల్లిస్తావు, ఇది మాత్రం గుర్తుంచుకో. ఇప్పటికైనా తప్పుడు ప్రచారాలు గౌరవైన వ్యక్తిని గౌరవించు. మంచిగా నువ్వు దొంగ కాబట్టి అందరూ దొంగలు అనుకుంటే అది చాలా తప్పు. ప్రజలని క్షమించరని కూడా ఈ సందర్భంలో మనం చేస్తున్నానండి.